హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సండే అండి. ఇది ఆఫ్టర్నూన్ 3 అయ్యింది. సో నేను ప్లాంట్స్ కి సాయిల్ మిక్స్ చేస్తున్నా. నేను అంతా ఒకసారి ఏం చేస్తానంటే సాయిల్ మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఇది అయిపోయాక మళ్ళీ మిక్స్ చేస్తాను. నన్ను చాలామంది అడిగారు సాయిల్ మిక్స్ చేయడం అంటే ఎలా చేస్తారు మీరని. 40% మనకు రెడ్ సాయిల్ ఉంటుంది కదా నర్సరీస్లో, అది రిమైనింగ్ మనకి 60% వర్మీ కంపోస్ట్ కోకోపీట్. ఇదంతా మిక్స్ చేసి ఒక సంచిలో పెట్టేసుకుంటాను. తర్వాత మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటానన్నమాట. ఏ ప్లాంట్స్కైనా, ఈవెన్ ఇండోర్ నార్మల్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇదే వాడతాను. ఈవినింగ్ 5:30 అయింది, కమ్యూనిటీలో ఫుడ్ ట్రక్ వచ్చిందనమాట. ఇది బయట వాళ్ళు వచ్చి పర్మిషన్ తీసుకుని అప్పుడప్పుడు వండే పెట్టుకుంటారు ఇలా. సో మాకు మెసేజ్ వస్తుంది ఇలా ట్రక్ వచ్చింది అని చెప్పేసి. భువన్ ఏంటంటే తీసుకుంటాను ఏదన్నా అంటే వెళ్ళాము. ఇక్కడ అన్ని ఫాస్ట్ ఫుడ్ అనమాట, బిర్యానీ, తర్వాత నగెట్స్, పిజ్జాస్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించాయి. ఏం కావాలరా? బ్రౌనీ అయితే వెంటనే ఇచ్చాడు. పిజ్జాకి టైం పడుతుంది, 15 మినిట్స్ అన్నాడు అనమాట. సరే, మేము ఒక 2 రౌండ్స్ వాకింగ్ చేసుకొని వస్తామని చెప్పాము. చూపించు. మా కమ్యూనిటీలో ఈ యెల్లో ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదా. ఇంతకు ముందు స్ప్రింగ్ ఫ్లవర్స్ దాంట్లో నేను బయటవి వేరే చూపించాను, స్ట్రీట్ సైడ్వి. ఇప్పుడు కమ్యూనిటీలో యెల్లో ఫ్లవర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి చాలా పెద్ద ట్రీస్ అన్నమాట. అయితే ఫుల్ ట్రీస్ అంతా యెల్లో కలర్ ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇలాంటి ఒక 5-6 చెట్లు దాకా ఉన్నాయి కమ్యూనిటీలో. ఇవి వచ్చేసి వైలెట్ కలర్ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. ఇవి పార్క్ లో ఉన్నాయన్నమాట. ఈవినింగ్ టైంలో బర్డ్స్ చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో. అసలు రోజు అన్నమాట 5:30 to 6:30 వరకు ఇలా బర్డ్స్ ఫ్లై అవుతూ ఉంటాయి. చికెన్ టిక్కా పిజ్జా ఆర్డర్ ఇచ్చాం కదా, కొంచెం వెయిట్ చేసి రమ్మన్నాడు కదా, వెళ్ళాము. మళ్ళీ వెయిట్ చేయాల్సి వచ్చింది 10 మినిట్స్. సో ఇది వచ్చేసి చాలా క్యూట్ గా ఉంది. దీని పేరు వచ్చేసి ఏదో బగ్గీనో ఏదో అంట. తీసుకుంటే భువన్కి ఇలాంటి డాగ్ తీసుకోవాలనుకున్నాం కానీ, బట్ మెయింటెనెన్స్ తెలుసు అనమాట, చాలా కష్టం పెంచడం డాగ్. అయితే ఇలా ఫాస్ట్ ఫుడ్ కానీ నాన్ వెజ్ కానీ ఏం తినట్లేదు. సో నాకు భువన్కే ఇది. సో అందుకని చెప్పేసి ఫుల్ పిజ్జా తీసుకోకుండా 3 పీసెస్ది తీసుకున్నాము. ఈ 3 పీసెస్ కూడా వచ్చేసి 200 రూపీస్ అంట. బాటిల్ గార్డ్ ఉంటుంది కదా సొరకాయ, దాని పొట్టుతో పచ్చడి చాలా బాగుంటుంది దోశలేకి చపాతీలేకి. సో ఇలా పీల్ చేసి పొట్టు అంతా పక్కన పెట్టాను. చిన్న చిన్న లాస్ట్ ఎడ్జెస్ ఉంటాయి చూడండి, అవి కూడా కట్ చేశాను ఇట్లా ఎడ్జ్నే. తర్వాత ముక్కలు ఏమి వేయట్లేదు, ఓన్లీ ఎడ్జెస్ కట్ చేసుకున్నా. మిర్చి చూడండి తగిన నేను తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8,
జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1/2 స్పూన్, చింతపండు తగినంత, అల్లం కొద్దిగా అన్నమాట. పల్లీలు కూడా క్వాంటిటీ కొన్ని తీసుకోవాలి. ప్లేట్లో చూడండి క్వాంటిటీ. ఇవన్నీ ప్లేట్లో ఉన్నవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక ఇందాక ప్లేట్లో మనం అన్నీ తీసుకున్నాం కదా, జీలకర్ర మొత్తం, ధనియాలు మొత్తం, ఏ టు జెడ్ చింతపండు దగ్గర నుంచి, వెల్లుల్లి రేపటి నుంచి అన్నీ వేసేసాను అన్నమాట. ఫ్రై చేసుకున్నాను. తర్వాత పోపు పెట్టుకున్నా సపరేట్గా, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత మినపప్పు. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్నవి బాగా చల్లగా అవ్వాలి. కూల్గా అయ్యాక మిక్సీలో వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నా. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, సో అది దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది చపాతీలేకి, దోశలేకి చాలా బాగుంటుంది.